గత 3 రోజుల క్రితం జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును కర్నూలు పోలీసులు ఛేదించారు. కర్నూలు నగరంలోని నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్లో కర్నూలు డిఎస్పీ కేవీ మహేష్, 4th టౌన్ సిఐ శంకరయ్యలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారి కథనం మేరకు శరీర్ నగర్ సమీపంలోని సవారీ తోట కాలనీ చివర హందిరి ఒడ్డున వ్యక్తిని కొట్టి చంపి పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన చోటు చేసుకుందని చెప్పారు. ఆమోస్ తండ్రి చిన్న నర్సన్న ఫిర్యాదులో వెల్లడించిన వివరాల మేరకు మృతుడు ఆమోస్ అని గుర్తించామని చెప్పారు. ఆమోస్ భార్య అరుణలు కులాంతర వివాహం చేసుకున్నట్లు వారు తెలిపారు. కులాంతర వివాహాలు అయినందున వారి కుటుంబ సభ్యుల నడుమ ఉన్న విద్వేషాల మేరకు ఈ హత్య జరిగిందా అనే కోణంలో విచారణ ప్రారంభించామన్నారు. కాగా సంఘటన స్థలం పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు నిక్షిప్తంగా పరిశీలించగా కొందరు అనుమానితులను గుర్తించామని తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా మృతుడు అతని భార్య అరుణ సఖ్యతగా లేరని తరచూ గొడవపడేవారని వెల్లడైందన్నారు. అరుణతో ఆటో డ్రైవర్ ప్రదీప్కు పరిచయం ఏర్పడి పరస్పరం ఆకర్షితులై ఆమోసును అడ్డు తొలగించుకుంటే వీరు కలిసి జీవనం సాగించవచ్చని పథకం రచించుకున్నట్లు తెలిసిందని అన్నారు. పథకం ప్రకారం ఆమోసును సూర్య ప్రదీప్ జీవన్ కుమారులు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే సవారి తోటలో మద్యం పార్టీ చేసుకొని తలపై రాడుతో కొట్టి చంపి మృతదేహంపై పెట్రోల్ పోసి కాల్చినట్లు ముద్దాయిలు అంగీకరించారని అన్నారు. ముద్దాయిలు సూర్య ప్రదీప్ జీవన్ కుమార్ మృతిని భార్య అరుణలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు. మీ అందరికీ తెలిసిన విషయమే, కర్నూలు పట్టణంలో 4th టౌన్ లిమిట్స్లో సవారీ తోట కాలనీ దగ్గర 22వ తేదీ రాత్రి ఒక బాడీ పడుందని, ఆ నెక్స్ట్ డే పొద్దున్న ఒక వ్యక్తి మనకి ఎర్లీ మార్నింగ్ మనకి ఇంటిమేషన్ ఇవ్వడం, మన పోలీసులు హుటాహుటిన వెళ్ళి ఆ బాడీ ఎవరిదని వెరిఫై చేస్తుండగా ఆల్వాల్ గ్రామంకు చెందిన ఆమోస్ అనే వ్యక్తిది అని మనం ఐడెంటిఫై చేయడం అనేది 24వ తేదీ పొద్దున్న. 24వ తేదీ పొద్దున్ననే వాళ్ళ తండ్రి, ఒక నిమిషం సైలెంట్గా ఉండండి, సైలెంట్, వాళ్ళ తండ్రి ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్గా మనం కంప్లైంట్ కూడా కట్టడం జరిగింది. కంప్లైంట్లోని ఇంగ్రీడియంట్స్ చూస్తే మీకు